నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చెయ్యాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకులు, డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు, వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలంటూ అన్నది నిజంగా చెప్తాను. సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే సన్మానాలకి ఇక్కడ నేను కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్త ఏం కాదు, వాళ్ళు రకరకాలుగా రకరకాల విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారు ఈ కళాకారులకి కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చాము. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకందరికీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. అటు ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యం పరుస్తున్నారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు, అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది. అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది, ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తారు. ఆ తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటక రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజున చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడం అవకాశం ఉంది. అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ విభజిస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజాగాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అనేది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచరులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయపు ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం, కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్న